हेलो फ्रेंड्स, वेलकम टू हिमबिंदुस किचन। इवाल नेनु मीकु आनियन्स तो वडियम एला चेयालो चेप्तानु। चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मनं करीस चेसुकुन्नप्पुडु दीन्नि तालिंपुगा वेसुकुंटे करीस चाला रुचिगा उंटायि। सांबार, पप्पु, पुलुसुलु अला चेसुकुन्नप्पुडु दीन्नि तालिंपुगा वेसि चूडंडि, चाला रुचिगा उंटुंदि, स्मेल कूडा चाला बागुंटुंदि। सो इप्पुडु एला चेयालो चेप्तानु। मुंदुगा 1.5 kg आनियन्स तीसुकोंडि। सो तीसुकोनि ई विधंगा पीसेस गा कट चेसि పెట్టుకోండి। ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు 200 grams తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోండి। సో చూసారా, నేను 200 grams తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నాను। ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి। సో ఒక మిక్సీ జార్లో ఈ రెండింటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। సో వీటిని గ్రైండ్ చేశాను। సో ఇప్పుడు మనం ఇందులో 50 grams ఆవాలు యాడ్ చేసుకోవాలి। సో అదేవిధంగా 50 grams మినపప్పు, 2 tablespoons జీలకర్ర, 2 tablespoons మెంతులు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి। సో అన్నిటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి। సో ఫైనల్గా మిక్స్ చేసేసాను। ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। సో మొత్తాన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఒక రోజు నైట్ మొత్తం ఇలానే ఉండనివ్వాలి। సో నెక్స్ట్ డే చూసారా, ఈ విధంగా నేను అందులోంచి తీసి ఈ విధంగా ఎండలో బాగా ఎండబెట్టాను। సో వీటిని అదే రోజు నైట్ మళ్ళీ అదే వాటర్లో వేసుకొని ఆ ఒక రోజు నైట్ అంతా నానబెట్టాలి। సో ఇలానే ఈ ప్రాసెస్ని ఒక 2 డేస్ చేయాలి। సో ఫైనల్గా ఒక 7 డేస్కి ఈ విధంగా ఎండిపోతుంది అన్నమాట। సో చూసారా, 7 డేస్కి ఈ విధంగా మొత్తం బాగా ఎండిపోతుంది। సో అంతే పోప్ అనేది రెడీ అయిపోయింది। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని